తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా రేవంత్ ఎన్నిక హంగామా నడుస్తుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరుకు భిన్నంగా అందరితోనూ సమావేశమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి హుజూరాబాద్లో సుమారు 45,000 దళితుల ఓట్లున్నాయి. ఈ ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ దళితులపై ప్రేమ చూపిస్తున్నారని ఇతర పార్టీలు అనుమానిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వరుస రివ్యూలు, సమీక్షల అనంతరం మరోమారు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తదనంతరం జిల్లాలో పర్యటనలో సమగ్రాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులపై ఆరా తీయనున్నారు. ఈసారి చేయబోయే పర్యటనలో పార్టీ నిర్మాణం, ప్రజల్లో ప్రభుత్వ పనితీరు పట్ల స్థానిక నేతల నుంచి సమాచారం సేకరించనున్నారు. కొంత గ్యాప్ తర్వాత సీఎం మళ్లీ జిల్లాల పర్యటనపై దృష్టి సారించనున్నారు. ఇదంతా రేవంత్ ఎఫెక్టేనని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఎప్పుడూ గడదాటి బయటకు రాని ఆయన ఇప్పుడింత కడావుడు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.